అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు ఒకటి మంచి స్వీట్ చూద్దామండి ఇది బందర్ హల్వా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు పండ్లు రాని పిల్లల కాడ నుంచి పండ్లు పెద్ద పెద్దవాళ్ళ దాకా తినాలా అండ్ల నోట్లో అయితే కరిగిపోయింది సూపర్ ఉంటుంది దీన్ని తయారు చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి మనం ఏదన్నోటి క్లాత్ కట్టుకోవాలి ఎందుకంటే మనం పిండి జల్లడ చేసుకోవాలి గోధుమ పిండి నేను ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి తీసుకొని మనం ఒక గిన్నె క్లాత్ కట్టుకొని క్లాత్లో మనం పిండిని జల్లడన్నది చేసుకోవాలి అట్లా అప్పుడే మనకు పిండి అన్నది మెత్తడిదత్తది ఇప్పుడు అది బరుకు బరుకు ఉంటుంది కొంచెం దాన్ని పక్కకు పెట్టాలి నేను అది ఫస్ట్ కట్టింది క్లాతు కాటంది అది కొంచెం కారలే పిండి అందుకే మళ్ళీ పాలిస్టర్ది కట్టిండండి దీనితోటి మంచిగా వచ్చింది పిండి చూడండి అట్ల సరిపోతుంది మనకు హాఫ్ కప్పు పిండి జల్లడ చేసుకుంటే క్లాత్ వేణా మనకు పావు కప్పు వస్తుంది పావు కప్పు పిండి సరిపోయింది మనకు చూడండి ఇప్పుడు ఆ పిండిని పక్కకు పెడదాము దొడ్డెళ్ళే పిండిని ఇది క్లాతుల నుంచి మనం జల్లడ చేసుకున్న పిండి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టి దీన్ని మెదరింగ్ చేసుకుందాం ఏదన్నా కప్పు కొలత ఉంచుకోండి నేను మెదరిన కప్పుతోటే తీసుకుంటున్న కప్పు పిండి చూడండి పావు కప్పు పిండితోటి మనం ఈ హల్వా అన్నది తయారు చేద్దాం ఇప్పుడు అందులో ఒక స్పూను ఫ్లోర్ వేసుకోండి కాన్ఫ్లోర్ ఇట్లా లేకపోతే మైదాన్న వేసుకోండి వేసుకొని ఇప్పుడు దాంట్లో ఒక కప్పు వాటర్ వేసి దాన్ని అంత కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక దాన్ని ఒక హాఫ్ అన్ అవరు పక్కకు పెట్టుకుందాం మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇప్పుడు స్టవ్ వంట పెట్టి ప్యాన్ తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాయినాక మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఇవి ఉంటే తీసుకోండి నేను కొన్ని బాదాములు కొన్ని జీడిపప్పు కొన్ని పుచ్చగింజలు అవి ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అంతా ఫ్రై చేసుకోవాలి ముందుగాల డ్రై ఫ్రూట్స్ అంతా వేయక అవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఎలా అన్నది చాలా బాగుంటుందండి ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పక చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాక అదే మెదరింగ్ కప్పుతోటి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి పావు కప్పు పిండికి మనం ఒక కప్పు బెల్లం తీసుకోవాలి స్వీట్ అన్నది కరెస్ట్ సరిపోయిద్దండి మీరు ఇంకా ఎక్కువ తినేటట్టుంటే కొంచెం వేసుకోవచ్చు కానీ స్వీట్ అన్నది చా బాగున్నది సరిపోయిద్ది ఇప్పుడు మనం దాంట్లో కప్పు వాటర్ వేసి అంతా అట్లా కరిగించుకోవాలి కరిగి మనకు అది కొంచెం ముద్దపానకం లెక్క రావాలి చూడండి బెల్లం అంతా అట్లా కరగాలి ముందుగాల మీ దగ్గర బెల్లం ఇట్లా నలకలు ఉండేటట్టు ఉంటే కొంచెం గరిగినాకనే స్టైనర్ చేసుకొని మళ్ళీ ఆనకం వచ్చేటట్టు పట్టుకోండి చూడండి ఆనకం అన్నది రాలే ఇంకా మనకు ఇంకో రెండు నిమిషాలు మనం దాన్ని ఉడికించుకుంటే ఆనకం అన్నది వస్తుంది మనకు ముద్దు అన్నది రావాలి అంటే ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండండి దెబ్బల ముదురు పానకం వస్తుంది గట్టిగా అయిపోతుంది మనం ఊక పొంగు పొంగుకు మనం దాన్ని చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోయిద్ది చూడండి అట్లా ముద్దే సరిపోయిద్ది మనకిప్పుడు కరెంట్ కరెస్ట్ కంటెస్ట్లో వచ్చింది చూడండి అట్లా ముద్దతే సరిపోతుంది అంటే బాగా గట్టిగా వస్తుంది బాగా లూజ్ వద్దు మనకు అది ముద్ద అన్నది ఇట్లా కొద్దిగా బంక బంక అట్లా ముద్దకు రావాలి అంతే ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాయి ఉన్నాయి కదా మన గోధుమ పిండిది అది మనం ఆనకంలో పోసేసుకోవాలి ఆనకంలో పోసినాక దాన్ని అంతా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి మనకు ఒక రెండు మూడు నిమిషాలు అయితే అదంతా దగ్గర పడుతుంది చూడండి దాన్ని మనం ఆపకుండా కలుపుకోవాలి దగ్గరుండి చూడండి మనకి గోధుమ పిండి కదా తొందరగానే అడగంటుకుంటుంది అందుగురించే దగ్గరుండే ఊరికే కలుపుకుంటూ ఉండాలి చూడండి దగ్గర పడుతుంది కదా ప్యాన్ కతుక్కున్న అందులోకి అనుకొని మనం అది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా దాన్ని ఉడికించుకోవాలి ద మధ్యలో మధ్యలో నెయ్యి వేసుకోవాలి నెయ్యి అన్నది మనకు కప్పు పిండి తీసుకున్నాం కదా దగ్గర దగ్గర మనకు అరకప్పు దాకా పడుతుందండి నెయ్యి అయితే చూడండి తేపకొక్క స్పూను నెయ్యి వేసుకుంటా దాన్ని అంతా ముద్దలాగా వచ్చేదాకా ఉడికించుకోవాలి మనకి ఇది ఉడికటానికైతే ఐదారు నిమిషాలు టైం పడుతుందండి చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా అట్లా దగ్గరికి రావాలి జల్లిలాగా చూడండి ఇప్పుడు చేత కొంచెం మనం పట్టుకొని చూస్తే అట్లా ముద్దలాగా రావాలి అప్పుడే మనకు అది ఉడికినట్టు చూడండి ముద్ద వచ్చిందిగా ఇప్పుడు ఒక స్పూను ఇలాక్ష పొడి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి తీసుకోవాలి లాస్ట్ పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని ఒకసారి అంతా కలుపుకుందాం డ్రై ఫ్రూట్స్ అందులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇది అలవైతే అయితే చాలా బాగుంటుందండి చేసుకునిస్తుందా చాలా ఈజీ ఏదైనా స్వీట్ తినబుద్ధి అయినప్పుడు చేసుకోవచ్చు అప్పటికప్పుడు వాళ్ళన్నింటికి గెస్ట్లు వచ్చినా చేసి పెట్టచ్చు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మళ్ళీ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కంపల్సరీ చేసుకోండి చాలా బాగుంటుంది